నమస్తే మిత్రులారా, ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మనము ఈ పార్ట్ టూ వీడియో, ఇది పార్ట్ టూ, ఇది జేఎల్డిఎల్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్, జేఎల్ మరియు డిఎల్కు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్, 2017 మరియు 2018లో జరిగినటువంటి ఆ యొక్క ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదే రకంగా మీరు పార్ట్ వన్ చూడకుండా తప్పకుండా పార్ట్ వన్ చూడండి, దాని కంటిన్యూషన్ పార్ట్ టూ ఉంటుంది. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి అయితే థంబ్ సింబల్ పైన లైక్ అయితే ఇవ్వండి, ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్స్ అన్ని ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి వన్ బై వన్ తెలుగులో వివరించుకుంటూ ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి, తప్పకుండా మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. చూడండి, ఫస్ట్ 81 వరకు అక్కడ చేసాం కాబట్టి ద డాష్ ద టీచర్ గాట్ ద డాష్ వి లాఫ్ట్. ఇక్కడ చూడండి, ద డాష్ ద టీచర్, ద టీచర్ అంటే మనం ఆ టీచర్, ఆ టీచర్ అంటే ఏంది, కంపారిజన్ చేస్తున్నాము. అంటే చూడండి, డిగ్రీస్ మనకు తెలుసు కామన్గా పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, అదేవిధంగా కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, అదేవిధంగా సూపర్ లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఈ మూడు అయితే మనకు తెలుసు. ఒకసారి మనము కామన్గా పీడీలో బిగ్ అనేటువంటి పదం ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మిత్రులారా అంటే బిగ్గర్ అవుతుంది. ఈ రకంగా దీంట్లో బిగ్గెస్ట్ అవుతుంది, ఈ ఎస్టీ వస్తుంది. తర్వాత దీంట్లో అప్పుడప్పుడు మనం ఏం వాడతామంటే దాన్ వాడతాము, దీంట్లో ఏం వాడతామంటే దా వాడతాము, దీంట్లో ఈఆర్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి రూల్ అయితే మనకు తెలుసు. ఇంతకుముందు వీడియోలో ఇంతకుముందు మనకు టీజీటీ పీజీ దాంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి మిత్రులారా, ఫస్ట్ కంపారిజన్ చేస్తుండే కాబట్టి మనం చూద్దాము. మోర్ యాంగ్రీ, ఇక్కడ చూడండి మోర్ యాంగ్రీ పక్క పక్కనే మనకు వచ్చినట్లయితే యాంగ్రీ అనేటువంటిది ఉండదు. ఎప్పుడైనా సరే కామన్గా మనకు యాంగ్రియర్ అనేటువంటిది ఉంటుంది, మోర్ యాంగ్రీ అనేటువంటిది ఉండదు, మోస్ట్ యాంగ్రీ అనేటువంటిది కూడా ఉండదు. యాంగ్రీ అనేటువంటిది యాంగ్రీ, యాంగ్రియర్, యాంగ్రియస్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మిట్లారంటే ద యాంగ్రియర్ ద టీచర్ గాడ్ ద మోర్ వి లాఫ్డ్. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో వాడేటువంటి పదాలను బట్టి మనము కొద్దిగా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాము. చాలామందికి డౌట్స్ రావచ్చు, సార్ ఇక్కడ ఈఎస్టీ వచ్చింది కదా, సార్ ఇక్కడ మరి దా వాడతామని చెప్పాము కదా, ఇక్కడ కూడా దా వచ్చింది, ఇక్కడ కూడా దా వచ్చింది సార్ అని చెప్పవచ్చు. కానీ దా వచ్చిన తర్వాత ఈఎస్టీ వచ్చేటువంటి యాంగ్రియస్ట్ అనేటువంటి పదం ఇక్కడ ఇక్కడే లేదు, కాబట్టి మనం గమనించాలి. అంటే ఇక్కడ కంపారిజన్ మొదట చేస్తున్నాము, ఆ కంపారిజన్లో యాంగ్రియర్ అనేటువంటిది ఉంటుంది, కానీ ఇక్కడ యాంగ్రీ అనేటువంటిది ఉండదు. కాబట్టి మూడిట్లో యాంగ్రీ అనేటువంటిది ఉంది, ఒక దాంట్లో లేదు, అదే 81 అనేటువంటిది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు, కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి మిట్లారు, ఇక్కడ 82 క్వశ్చన్ చూసినట్లయితే షీ స్పెంట్ ఏ ఇయర్ ఇన్ గుంటూర్ అండ్ లవ్ స్పైసీ ఫుడ్. ఆమె స్పైసీ కొద్దిగా కారంగా ఉన్నటువంటి ఫుడ్ను ఎక్కువగా ఇష్టపడుతుంది. ఓకే, ద డాష్ ద ఫుడ్ ఈస్, ఓకే ఆ ఫుడ్డు, ఓకే ద డాష్ ఈ లైక్స్ ఇట్, ఆమె ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఆ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అది స్పైసీగా ఉంటుంది అనేటువంటిది చెప్తే ఏం మిట్లారా అంటే కంపారిజన్ చేస్తున్నట్టు. కంపారిజన్ చేసినప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ అయితే దొరికిపోతుంది. బట్ ఒకసారి మనం చూసినట్టయితే కంపారిజన్లో ఫస్ట్ కంపేర్ చేస్తుంది కాబట్టి హాట్ అనేటువంటిది హాటర్గా మారుతుంది, హాట్ అనేటువంటిది హాటర్గా మారుతుంది, ఇక్కడ హాటరు ఇక్కడ హాటరు. తర్వాత మనము ఇక్కడ హాటర్ అనేటువంటిది వాడాము. ఓకే, తర్వాత ద ఫుడ్ ఈజ్ ద డాష్ మచ్ సీ లైక్స్, అదేవిధంగా మోర్ సీ లైక్స్, మచ్ సీ లైక్స్ అనేటువంటిది ఉండదు, కాబట్టి మోర్ సీ లైక్స్. కాబట్టి 82 అనేటువంటిది ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించాలి, మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ కంపారిజన్ చేస్తున్నారా లేదా అనేటువంటి చూడాలి. ఈఆర్ తోటి వస్తే కంపారిటివ్ డిగ్రీ అనేటువంటిది మనకు అర్థం కావాలి, అది అర్థమైతే తప్పకుండా ఈజీగా రెండు బిట్లు అడుగుతున్నాడు ప్రతి చాప్టర్లో, కాబట్టి ఈజీగా మనం అయితే ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కామన్గా 83 బిట్ ఇక్కడ రాశాను, డాష్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఏ టెరిఫయింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది, టెరిఫయింగ్ భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనుభవం వచ్చింది. దేనివల్ల అంట చూడండి, ఇక్కడ సూటబుల్ అయ్యేటువంటి పదం ఇది, రాబింగ్ తర్వాత కంపల్సరీ ఆబ్జెక్టివ్ ఉండాలి, ఇక్కడ ఆబ్జెక్టు లేదు. బీయింగ్ రోబ్డ్ అన్న తర్వాత సబ్జెక్టు ఉండాలి, ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది లేదు. అదే రకంగా రోబ్డ్ తర్వాత V2 కానీ V3 కానీ ఉండాలి, కానీ ఇక్కడ V2 V3 లేదు దీని పక్కన.
రోబరి అన్న తర్వాత కంపల్సరీ ఏమి ఉండాలంటే నౌన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇన్ ద స్ట్రీట్ అనేటువంటిది ఉంది, ఇన్ ద స్ట్రీట్ ఈజ్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇండీడ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి 83 ఆన్సర్ ఏమవుతుంది మిట్లారంటే రోబరి అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ మనకు 84 చూసినట్టే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంది అనేటువంటిది చెప్తున్నాడు. ఓకే, షీ గాట్ వెరీ యాంగ్రీ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ. ఓకే, షీ షౌటెడ్ టు, ఓకే షౌటెడ్ టు. అదేవిధంగా ప్లీజ్ డోంట్ షౌట్ ఎట్. ఓకే, తర్వాత ఐ షౌటెడ్ ఎట్. ఇప్పుడు మనకు అర్థం కావాలి చాలా ఈజీ. ఎక్కువసార్లు షౌటింగ్ తర్వాత ఎట్ వాడిండు, షౌటెడ్ టు వాడిండు, ఇక్కడ షౌటెడ్ ఎట్ వాడిండు. అంటే ఇక్కడ మనకు కామన్గా ఇక్కడనే వేరియేషన్స్ అనేటువంటిది ఉంది. ఎప్పుడైనా సరే మనము ప్రిపోజిషన్స్ నేర్చుకున్నప్పుడు అన్నాయిడ్ ఎట్, ఓకే ఆస్టనాయిడ్ ఎట్, కాబట్టి షౌట్ ఎట్ అనేటువంటి నేర్చుకున్నాము. దీని తర్వాత విత్ వాడాలి, దీని తర్వాత ఎట్ వాడాలి, దీని తర్వాత మనకు ఇంటూ వాడాలి అనేటువంటి కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలను నేర్చుకుంటే చాలా ఈజీ. కాబట్టి ఇది చాలా ఈజీగా ఇంటర్మీడియట్లో బుక్లో ఉంది, మనం కూడా చెప్పుకున్నాము. షౌటెడ్ తర్వాత తప్పకుండా వాడబడేటువంటి ప్రిపోజిషన్ ఏంది మిత్రులారంటే ఎట్. కానీ ఇక్కడ వాడబడినటువంటిది ఎక్కడ మిత్రులారంటే టూ వాడింది, కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ 84 ఏమవుతుంది మిత్రులారంటే టూ అవుతుంది. కాబట్టి ఆన్సర్ టూ. నెక్స్ట్ దాంతోపాటుగా 85 చూసినట్లయితే ఒకసారి, ఇఫ్ వీ హ్యాడ్ గాన్ టు ద న్యూ రెస్టారెంట్ డ్యాష్ హంగ్రీ నౌ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ వీ హ్యాడ్ ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి దాంట్లో కామన్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది ఇచ్చిండు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దేంతో కలిసి వస్తుందో మనకు తెలుసు. కాబట్టి విల్ అనేటువంటిది రాదు, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. కెనాట్ అనేటువంటిది కామన్గా రాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో రెండు కుడ్ నాట్, ఇక్కడ మనము ఇఫ్ క్లాజ్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి చాలా జాగ్రత్త, ఇఫ్ అనేటువంటిది వస్తే మన కామన్గా సబ్జెక్టు ప్లస్ విల్లు కానీ వుడ్డుగా మారుతుంది, కెన్ను కుడ్డుగా మారుతుంది. మనకు తెలుసు వుడ్డు కానీ కుడ్డు కానీ మైట్ కానీ షుడ్డు కానీ వాడతాము, తర్వాత V1 వాడతాము, తర్వాత కామన్గా ఉండేటువంటి దాంట్లో మనము V3 వాడుతాము. అయితే ఇక్కడ కామన్గా అంతవరకు ఇయ్యలేదు మనకు. కాబట్టి ఇక్కడ మనకు కామన్గా వీ అనేటువంటిది ఇచ్చిండు, వీ వుడ్ నాట్ బి, అదేవిధంగా వీ కుడ్ నాట్ బి. ఈ రెండు ఆన్సర్ కరెక్టే అనిపిస్తుంది. బట్ ఈ రెండింటికి ఏది చేసినా కానీ ఆన్సర్ అయితే కరెక్ట్. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే రెండుకు ఇవ్వచ్చు. రూల్ ప్రకారం అయితే తప్పకుండా రెండు ఆన్సర్లు కరెక్టే. ఓకే, 85, 2 or 3 బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 86 ఒకసారి చూసినట్లయితే, ఐ హ్యాడ్ అన్ ఆల్ ఎక్స్పెన్స్ పేడ్ బిజినెస్ టు సింగపూర్ లాస్ట్ మంత్ వాస్ గ్రేట్. చూడండి, పేడ్ బిజినెస్, బిజినెస్ హాలిడే ఉంటుందా? బిజినెస్ హాలిడే ఉండదు. కామన్గా మనకు తెలిసినటువంటిది బిజినెస్ హాలిడే అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత బిజినెస్ ట్రిప్, కామన్గా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, వాళ్ళు వచ్చిన దాంట్లో బిజినెస్ ట్రిప్ అనేటువంటిది పోతూ ఉంటారు. కాబట్టి ఆన్సర్ బిజినెస్ ట్రిప్ అనేటువంటిది ఉండొచ్చు. తర్వాత బిజినెస్ వెకేషన్ షెడ్యూల్ అనేటువంటిది ఉండవు, ట్రావెల్ బిజినెస్ ట్రావెల్ ఉండదు. కాబట్టి చాలా ఈజీ, 86 అనేటువంటిది టూ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ బిట్ అయితే. కాబట్టి ఒకసారి అయితే గమనించండి, బిజినెస్ ట్రిప్ అనేటువంటిది చాలామంది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ 87 ఒకసారి చూసినట్లయితే, ద పాసిటీ ఆఫ్ గుడ్ టీచర్. అసలుకి పాసిటీ అనేటువంటిది ఏం మిట్లారా అంటే నో టీచర్ లేకుంటే ల్యాక్ ఆఫ్ టీచర్. ఓకే, టీచర్ ఇస్ ద చీఫ్ రీజన్ ఫర్ ద ప్రజెంట్ కండిషన్ దిస్ స్కూల్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ యాన్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంట్. యాంటోనిమ్ వాడమంటుండు, యాంటోనిమ్ ఏదిందో ఐడెంటిఫై చేయమంటుండు కింద ఉన్నటువంటి దాంట్లో. అంటే ఇది టీచర్ లేకపోవడం అని అర్థం. ఇక్కడ పాసిటీ అంటే నో టీచర్, టీచర్ ఉండాలి అనేటువంటి దానికి ఏముండాలో చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ప్రెసెన్స్, ఓకే సర్ప్లెస్ అంటే ఎక్కువగా ఉండాలి, డెర్త్ కాదు, రిటెన్షన్ కొనసాగించాలి అట్లనే అంటే కొనసాగించడం అనేటువంటిది కాదు, డెర్త్ కాదు. ప్రెసెన్స్ అంటే ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ అలాగే ఉండాలని చెప్తున్నాడు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అనేటువంటిది స్కూల్లో ఏం కావాలి మనకు, సర్ప్లస్ టీచర్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిట్లారంటే సర్ప్లస్ టీచర్ అంటే ఎక్కువ టీచర్లు కావాలి. కాబట్టి 87 యాంటోనియం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సర్ప్లస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 88 చూసినట్లయితే కామన్ గా ఇక్కడ 88 అనేటువంటిది ఇచ్చారు మనకు. ఈ 88 లో కామన్ గా వీ హ్యావ్ టు వర్క్ మోర్ దిస్ వీక్ సో దట్ వీ డ్యాష్ ద టైమ్ లాస్ట్ ఇన్ సెలబ్రేటింగ్ హరి సాధుస్ బర్త్డే. హరి సాధుస్ బర్త్డే ఇది సిక్స్త్ క్లాస్లో ఉంటుంది కామన్ గా మనకు. సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ ఐ వాంట్ ఏ పీస్ అనేటువంటిది పోయం ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది కాబట్టి ఆ యానిమల్ గురించి ఉండేటువంటి టాపిక్లో ఉంటుంది. ఇక్కడ చూడండి అర్థమైందంటే, ఇక్కడ అర్థం తెలుసుకుంటే వీ హ్యావ్ టు వర్క్ మోర్ దిస్ వీక్, ఈ వీక్ మనం ఎక్కువగా పని చేయాలి. సో దట్ ఎందుకంటే వీ డ్యాష్ ద టైమ్ లాస్ట్ ఇన్ సెలబ్రేటింగ్ హరి సాధుస్ బర్త్డే. మనము ఆ సాధు యొక్క బర్త్డే చేసుకోవడం వల్ల మనం ఏం చేసుకున్నాము, టైం అనేటువంటిది వేస్ట్ అయింది. కాబట్టి దానికి ఏం చేయాలి, మనం ఎక్కువగా పని చేయాలి, కాబట్టి రీప్లేస్మెంట్ చేయాలి. కాబట్టి కామన్గా ఇక్కడ చూడండి మేక్ అప్ ఫర్ అంటే రీప్లేస్, అదేవిధంగా మేక్ అప్ టు అంటే ఫ్రెండ్లీగా అవసరం లేదు, అదేవిధంగా మేక్ ఆఫ్ అంటే లీవ్ అవసరం లేదు. ఫ్యాబ్రికేషన్ కూడా మేకప్ అనేటువంటిది ఫ్యాబ్రికేషన్, కామన్గా మేకప్ చేయడం అనేటువంటిది ఉంటుంది కదా అది, కాబట్టి మేకప్ ఫర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిట్లారా అంటే కామన్గా 88 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 89 చూసినట్లయితే కామన్గా 89 ఒకసారి మనం చూసినట్లయితే ఫైండ్ ద ఓట్ పేర్, ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎస్ఏ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కామన్గా, అంటే డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏది ఇందులో అని అడుగుతారు. ఇక్కడ క్యాట్ ఫెలెన్, అదేవిధంగా మంకీ సిమోన్, అదే రకంగా హార్స్ స్టాలిన్, అదేవిధంగా షీప్ ఓవిన్. ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉన్నది ఏది మిట్లారంటే కామన్గా అందరికీ తెలుసు హార్స్, మిగతావన్నీ కూడా సేమ్ కాబట్టి డిఫరెంట్గా ఉన్నటువంటిది హార్స్ అనేటువంటిది ఇవ్వడం, ఇది గ్రామర్ తోటి సంబంధం లేదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఓకే నెక్స్ట్, కాబట్టి ఈ రకంగా ఇప్పుడైతే పార్ట్ టూ వీడియోలో మీరు తప్పకుండా వీటన్నిటి గురించి తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అదేరకంగా మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి ఉంటారు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పార్ట్ త్రీ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. రిమైనింగ్ పార్ట్ త్రీ వీడియో అనేటువంటిది తప్పకుండా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, జై హింద్, బాయ్, సీ యూ.